నితిన్ కొంచెం ఇట్ సైడ్ జరిగింది, కొంచెం పెట్టరండి, కొంచెం పెట్టరండి, మీరందరు బ్యాక్ సైడ్ ఉండండి ప్లీజ్. మేడ్చల్ మండలం కూడూరు గ్రామంలో సొంత ఊర్లో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజానికానికి విలంబంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పుకుంటాను. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచేసేటువంటి, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టడం, ఇది ఇస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి అందజేస్తూ, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞానం, చాలా ఆలోచనతో ఓటు వేసేట్టు తగ్గించాం కాబట్టి అన్ని 75 రోజులు ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది, అన్ని విషయాలు అర్థం చేసుకున్న వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.